హాయ్ ఫ్రెండ్స్, అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మునగకాయలు పాలు కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ మునక్కాయలు పాలు కూర చపాతి, రోటీ, పుల్కా ఇలా అన్ని రకాల రోటీలలోకి, రైస్లోకి, అన్ని రకాల ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మునక్కాయలు పాలు కూరకి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ నిండా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సుమారుగా 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పెద్ద ములక్కాయలు తీసుకున్నాను, అవి తరిగినవి ఈ ములక్కాయ ముక్కలు. 4 ములక్కాయ ముక్కలు ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదండి. మునక్కాయ ముక్కలు, కొత్తిమీర కొద్దిగా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 కప్పు పాలు, పెద్ద కప్పు పాలు తీసుకున్నాను. టీ కప్పులు అయితే 2 కప్పులు ఉంటాయండి. ఇవి కుకింగ్కి కావలసిన, వంటకు కావలసిన ఆయిల్. పోపుకి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. ఇవి తీసి ఒక ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ కుక్కర్లో చేస్తున్నాను, మీరు మామూలుగా బయట ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు. అంతేనండి పోపుకు కావలసినవి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయలు వేగనివ్వాలి. సగం వేగాయి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను, కారం 1 స్పూన్. ఇప్పుడు మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇంతవరకు వేగితే సరిపోతాయండి. ఇప్పుడు ములక్కాయలు వేసేస్తున్నాను. ములక్కాయలు కూడా కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసేలాగా కలపాలి. కుక్కర్లోనే చెయ్యక్కర్లేదండి, పాన్, కళాయి, ఏదైనా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. ఒక్క విజిల్కి చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువ ఉడికితే బాగుండదు, ఇలా ముక్కలుగా ఉండాలి కానీ ఉడకాలి. చూడండి చక్కగా ఉడికింది. ఈ సమయంలో పాలు పోసేసేయాలి. 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు పోసేస్తున్నానండి. ఇంకా ఎక్కువ ఉడకనివ్వకూడదు, మళ్ళీ ఇప్పుడు ఉడికినట్లయితే పాలు విరిగినట్లు అయిపోతాయి, బాగుండదు, ఇలాగే ఉండాలి. మునక్కాయ పాలు కూర రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా ఎక్కువ క్వాంటిటీ ఎందుకు చేశాను అనుకుంటున్నారు? మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం ఈ కర్రీ. మీకు కూడా ఇష్టం అవుతుంది, ఒక్కసారి చేసి చూడండి. చక్కగా ఉడికిందండి. ములక్కాయలు పాలు కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, అన్ని రకాల రోటీలోకి, రైస్లోకి, ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.